ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాళ మన టేస్టీ స్పెషల్ రెసిపీ ఏంటంటే కాజు పన్నీర్ బటర్ మసాలా. ఎంత బాగుంటుందంటే ఈ కాజు పన్నీర్ బటర్ మసాలా చపాతీలోకి అలాగే పరాటాలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. అది కూడా ఇవాళ మనం దాబా స్టైల్లో ఈ పన్నీర్ మసాలా కర్రీని తయారు చేసుకుందాము. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో అలాగే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక వెడల్పాటి బాండీలోకి 2 స్పూన్లు బటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం నూనెను కూడా యాడ్ చేసుకోవాలి. కానీ ఎంతైతే ఎక్కువ బటర్ని యాడ్ చేసుకుంటామో అంత రుచిగా ఉంటుంది. అలాగే 3 స్పూన్లు ఆయిల్ని కూడా వేసుకుందాము. ఈ రెండు కూడా హీట్ అయ్యేలాగా చూసుకుందాము. హీట్ అయ్యాక దీంట్లోకి చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే 1 యాలుక్కాయ బిర్యానీ ఆకు వేసుకొని ఇవన్నీ కూడా దోరగా వేగేదాకా వేయించుకుందాము. మనకి మొత్తం అన్నీ కూడా దోరగా వేగిపోయాక 4 ఉల్లిపాయలని తీసుకొని ఇలాగా పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ ఉల్లిపాయలో ఉండే పచ్చివాసన అంతా కూడా పోయేలాగా ఇలాగా మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. చూసారా, మనకి ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకుందాము. 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే వేస్తేనే దాంట్లో ఉండే పచ్చివాసన అంతా కూడా పోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా కానీ ఫ్రెష్గా దంచుకున్నదైతే చాలా రుచిగా ఉంటుంది. ఇంకొక 2 నిమిషాల పాటు దీని మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకుందాము. చూసారా, మనకి ఉల్లిపాయలో ఉండే వాటర్ కంటెంట్ మొత్తం కూడా పోయింది. అంటే మనకి కర్రీ పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూను ధనియాల పొడిని అలాగే 1/2 స్పూను జీలకర్ర పొడిని అలాగే 1 స్పూను కారాన్ని అలాగే చిటికెడు పసుపుని కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము. మసాలాలు ఇప్పుడు వేసుకుంటే మాత్రమే కర్రీకి బాగా రుచి వస్తుంది. చూసారా, మనకి మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఒక్కసారి అంటే ఒక్కసారి మాత్రమే మీ ఇంట్లో వాళ్ళకి ఇలాగా కర్రీ తయారు చేసి పెట్టండి. మిమ్మల్ని మెచ్చుకోకుండా మానుకోరు. అంత రుచిగా ఈ కర్రీ అనేది ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అడిగి మరీ తయారు చేయించుకొని తింటారు. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ ఈ టేస్ట్ అయితే వాళ్ళు తిననే తినలేరు. ఇప్పుడు దీంట్లోకి 4 టమోటాలను కూడా తీసుకొని ఇలాగా పేస్ట్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఈ టమోటా పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకొని మసాలాలు మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. చూసారా, మనకి మొత్తం అంతా కూడా కొంచెం థిక్గా అయింది కదా. 2 నిమిషాల పాటు ఇలాగే మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు టమోటాలో ఉండే పచ్చివాసన అంతా కూడా బాగా పోతుంది. ఇప్పుడు దీని మొత్తానికి సరిపడా 1/4 స్పూను ఉప్పును కూడా యాడ్ చేసుకుందాము. ఈ ఉప్పు అంతా కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము. అలాగే ఫ్రెష్ పన్నీర్ అండి, మీరు బయటైనా కొనుక్కోండి, ఇంట్లో అయినా తయారు చేసుకోండి. ఇక్కడ నేను 150 గ్రాముల పన్నీర్ని తీసుకొని ఫస్ట్ నీట్గా వాష్ చేసుకొని ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వెంటనే దీంట్లోకి యాడ్ చేసుకోవటమే. అలాగే 1 పావు గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకొని కర్రీ కన్సిస్టెన్సీ ఇలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకొకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు కుక్ చేద్దాము. 10 నిమిషాల తర్వాత చూసారా, మనకి బటర్ అంతా కూడా పైకి బాగా ఫ్లోట్ అయిపోయింది. ఇంకొకసారి మొత్తం అంతా బాగా కలిశాక దీంట్లోకి 4-5 జీడిపప్పుల్ని తీసుకొని ఇలాగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఆ జీడిపప్పు పేస్ట్ని అలాగే 1 స్పూను గరం మసాలాని 1 స్పూను కసూరి మేతిని కూడా వేసుకుందాము. నేను చెప్పినట్టు చేయండి, అద్భుతంగా ఈ పన్నీర్ బటర్ మసాలా కాజు కర్రీ ఉంటుంది. ఇంకొకసారి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. నాకైతే కర్రీ చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. వేడివేడి చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి ఈ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.